కొత్తగా నిర్మాణం జరిగినటువంటి బ్యారేజీ దగ్గర దగ్గర 70 సంవత్సరాలు. మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి 170 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఒక 5-6 జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మరి ఏదైతే మొన్న 5 పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రవం కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులకు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర 40-50 లక్షలు ఉంటుంది. మరి అంతటి విలువైనటువంటి బోట్ల్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది. అంటే అంతటి విలువైనటువంటి ఈ ఏదైతే బోట్స్ని సైతం లంగర్ పెట్టి జాగ్రత్త చేసుకోకుండా ఏ పడవకు ఆ పడవ లంగర్ పెట్టి జాగ్రత్త చేసుకోకుండా 3 బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇదైనా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో
మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేరి రఘురామ్, మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం, మరి ఈ రకంగా ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని, ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా డ్రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ డ్రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ను కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. మరి ఈ రకంగా ఏవైతే 1x1 ఒక్కొక్కటి కూడా మరి 1x1 ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి బాంధవ్యంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన వేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం, దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అక్కడున్న స్థానికులు కూడా హెచ్చరించారు, ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడు కట్టారు, ఇంత ఫ్లడ్ వస్తుంది, దీన్ని లంగర్ వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం ఇవాళ దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 3 బోట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండపాలెం వైపు ఉండేవి, ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు, అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా, అంటే ఇవన్నీ కూడా 1x1 ఒక్కొక్కటి అంటే ఆ పడవల్ని వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరింత బడ్డీని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈవేళ మరి ఇవాళ అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు ఉంది, కుర్చీ కోసం అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఏదైతే అమరావతి మీద ఆక్రోశంతో టోటల్నే తగలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది, రైతు కష్టపడి 6 కాలం పంట పండిస్తే అటువంటి పంటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది. అధికారం కోసం సొంత బాబాయిలు కూడా గొడ్డలి పోటీ చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి 100 సంవత్సరాలు రైతులకి సేవ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టారనేటువంటి నమ్మకం అయితే ఈవేళ మాకు కాదు, ఈవేళ రైతులు రైతు సంఘాల్లో కూడా వచ్చింది అని అంటే మరి ఈవేళ అందుకే ఈవేళ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది, ఖచ్చితంగా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మరి తప్పు చేస్తే కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం.